ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం బట్టి టూరిజం మంత్రి జూపల్లి రెవెన్యూ మంత్రి పొంగులేటి ఎంపీ రఘురామ్ రెడ్డి సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలాలను ప్రపంచ పటంలో ఉంచాలని, బౌద్ధ క్షేత్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తామని, టూరిజం కు నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బుద్ధిజం బోధనను అనుసరించడానికి బౌద్ధ స్థూపం ఉపయోగపడుతుందన్నారు. ఇతర దేశాలలో ప్రతి వారంలో 2 రోజులు టూర్ వెళ్తారని, విరామం ప్రతి వ్యక్తికి అవసరమని, ప్రతి ఒక్కరు టూరిజం పేరుతో ఎక్కడో ఒక చోట పర్యటించాలని, దానితో ఆలోచన విధానం మారుతుందన్నారు. పాలేరు నియోజకవర్గంలో రిజర్వాయర్ ని కాంగ్రెస్ ప్రభుత్వంలోని టూరిస్ట్ ప్లేస్ గా చేశారని, పాలేరు రిజర్వాయర్ భక్త రామదాస్ బౌద్ధ స్థూపం అభివృద్ధి చేస్తామన్నారు. అండర్ గ్రౌండ్ లో ఆనాటికి సంబంధించిన శిలలున్నాయని, ఇండియాలో బెస్ట్ ప్లేస్ లో ఒకటిగా ఉంచాలని, అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తామన్నారు. నేలకొండపల్లి భక్త రామదాస్ జన్మస్థలం మ్యూజియం గా అభివృద్ధి చేస్తామన్నారు. విపరీతం కాలుతుంది. అందరికి కూడా మంగళ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమం టూరిజం శాఖ మంత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్ట్ స్థలాలని, పర్యాటక స్థలాలని పెద్ద ఎత్తున ప్రాచుర్యంలో తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటం ప్రయోగించడం కోసం వారు చేస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. సరే, ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి కట్టడం. సౌత్ ఏషియాలోనే బిగ్గెస్ట్ అటువంటిది నేలకొండపల్లిలో ఉండటం మన అదృష్టం. దీన్ని ప్రాచుర్యంలో తీసుకొని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిస్టులు మనం ఇక్కడ రప్పించగలిగితే డెఫినెట్గా ఇది బాగా అభివృద్ధి చెందితే కాకుండా మన ప్రాంతం కూడా ప్రపంచ పటంలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అలా చేసుకోవడానికి వాళ్ళ పూర్వీకులు ఇక్కడ మనకి ఇచ్చింది. దీన్ని చేసే ముందు మేము ఈరోజు ఏ రకంగా అయితే దీన్ని ప్రాచుర్యం తీసుకొని రావడం కోసం మంత్రి గారు మా అందరిని తీసుకొని ఇక్కడ ఎట్లా వచ్చారు. మీరు కూడా ఇండియాలో ఉన్నటువంటి బుద్ధిస్టులు అందరినీ, ముఖ్యంగా బుద్ధిస్ట్ ప్రాపగాండా చేసేటువంటి పెద్ద మనుషులు చాలామంది ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు తొమ్మిది వర్షాలు డీజీపీ చేశారు. ప్రముఖ బుద్ధిస్ట్ ఆయన. ఆయన బుద్ధిజాన్ని బాగా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ప్రాపగాండా కూడా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత టూరిజం కార్పొరేషన్స్ రోజు మీ బుద్ధిజానికి సంబంధించినటువంటి ఓ మంచి రోజు ఏదైనా డిసైడ్ చేసుకుని ఆ రోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి కార్యక్రమం చేయాలి. ఒక ఫెస్టివల్ లాగా అన్నీ తీసుకొని ఆ డెస్టినేషన్ ఎంతో చూసుకుంటుంది. ఎవరు మంచి గారు దృష్టి తీసుకుని వస్తే వారి ప్రపోజల్స్ అన్ని తయారు చేసి ప్రభుత్వానికి పెడతారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం పాల్గొని దాంట్లో ఎలా కేలిపాలయ్యాడు, ఇతరత్ర ఇతరత్ర అన్నీ ఉన్నాయి. వారు స్వయంగా నివసించిన ఇల్లు కూడా ఈనాడు కొండపల్లి గ్రామంలో ఉంది. దాన్ని కూడా మనం డెవలప్ చేసి దాన్ని ఒక మ్యూజియంగా భక్త రామదాస్ గారికి సంబంధించింది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఈ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్లో కూడా మనం వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్ ఇతరత్ర ఇతరత్ర టూరిస్టుల్ని అట్రాక్ట్ చేసే దాంతో పాటు
ఈ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్గా న్యాచురల్గానే హిస్టరీలో ఉంది. దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఒక మంచి స్థానంలో ఈ ప్రాంతం ఉండే అవకాశం ఉంది. ఇక మూడవది, ఈ పాలేరు నియోజకవర్గంలో పాలేరు రిజర్వాయర్ ఉంటుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎంట్రీ పాయింట్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాన్ని కూడా టూరిస్ట్ ప్లేస్ కింద సుమారు ఒక 10 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేశారు. కానీ రావాల్సినంత మైలేజ్ దానికి రాలేదు. సుమారు అది 1.4-1.5 టీఎంసీ కెపాసిటీ ఉన్న రిజర్వాయరు. అది నిజాం నవాబ్ టైంలో కట్టిన రిజర్వాయరు. చాలా అది కూడా అద్భుతంగా ఉంటుంది. హైవే పక్కన ఉంటుంది. దాన్ని కూడా ఇక్కడ 3 ప్లేసెస్లో, 1 పాలేరు రిజర్వాయరు, 2 భక్త రామదాసు నివాస స్థలమైన నేలకొండపల్లిని వారి నివాస స్థలాన్ని టూరిస్ట్ ప్లేస్ని మరింత డెవలప్ చేయటం, 3వది దేశంలోనే 1 ఆఫ్ ది బిగ్గెస్ట్ బౌద్ధ స్థూపం ఉన్న ప్రదేశం ఇది. ఈ 3 ఈ నియోజకవర్గంలో చేసినట్లయితే డెఫినెట్గా